నమస్కారం, వెల్కమ్ టు కెడిజిటల్ న్యూస్. రామారెడ్డి ఇతనపల్లి గ్రామాల మధ్య వెలిసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ కాలభైరవ స్వామికి భక్తులు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. రామారెడ్డి మండలం రామారెడ్డి ఇసన్నపల్లి గ్రామాల్లో వెలిసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాలభైరవ స్వామికి భక్తులు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అర్చనలు అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయావరణలో భక్తులు భజన కార్యక్రమాలను నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయావరణలో సందడి నెలకొంది. అనంతరం ఆలయావరణలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి మంగళవారం శ్రీ కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గంజి సతీష్, ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, ప్రతినిధులు భైరయ్య, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. చందనాల భైరయ్యకేమో మనం సింధూరం పూస్తేనంట, చందనాల భైరయ్యకేమో మనం సింధూరం పూస్తేనంట, గాలి దయ్యాలున్న గాని అవి గంగలోన కలిసిపోతాయంట, గాలి దయ్యాలున్న గాని అవి గంగలోన కలిసిపోతాయంట, అరచేత బడులు ఉన్నా చెల్ల చెదురే అవుతాయట. కనీస వేతన చట్టం అమలు చేయాలని కోరుతూ గ్రామీణ తపాలా ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ ఎదుట నిరవధిక సమ్మెను చేపట్టారు. కనీస వేతన చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ తపాలా ఉద్యోగుల ప్రతినిధి విఠల్ మాట్లాడుతూ జీడీఎస్ కమిటీ సూచించిన సానుకూల సిఫార్సులన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు సివిల్ సర్వెంట్ హోదా కల్పించాలన్నారు. మద్రాసు హైకోర్టు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మేరకు పెన్షన్ సౌకర్యం, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తపాలా ఉద్యోగుల సమ్మె వల్ల జిల్లాలో సుమారు 250 పైగా గ్రామీణ పోస్టాఫీసులు మూతపడ్డాయని చెప్పారు. వెంటనే ప్రభుత్వం స్పందించి గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు సాయినాథ్, రాజిరెడ్డి, రాజేశ్వరరావు, నహీం, సాగర్, హరి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇవ్వలేదు. దాని గురించి సమ్మె చేస్తున్నాం. ఇప్పుడు 27 నెలలు దాటిపోయింది మాకు. ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా ఇవ్వడం లేదు. రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నది, కానీ గవర్నమెంట్ దిగి రావడం లేదు. కమలేష్ చంద్ర కమిటీ రిపోర్ట్ను రిలీజ్ చేయడం లేదు. రిపోర్ట్ చేసినంత తయారు చేసేది క్యాబినెట్లో ఆఫీస్, అది రిలీజ్ చేయాలని మేము సైకి చేస్తున్నాం. నా పేరు బి నరసయ్య, రాకట్ల సాగరం రాయండి, కామారెడ్డి గ్రామం. నేను ఈడీకి బ్యాగులు మోస్తాను, బ్యాగులు మోస్తాను. కాకపోతే మాకు వచ్చే జీత పత్రాలు 2016 జనవరి నుంచి ఇవ్వాలి. డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇవ్వలేదు. రోజు రోజుకు వాయిదాలు వేసుకుంటాం వస్తూనే ఉన్నాం. అయితే ఇది నివేదిక సమ్మె. ఒప్పుకునేంత వరకు
సంబంధించింది. డిపార్ట్మెంట్ వాళ్ళకి చేసేది మాకు ఇప్పటివరకు ఏ లేదు. ఏంటంటే మాది ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ అంటారు, ప్రతి చర్యలు చేయించుకుంటున్నాం బాగా. ఇప్పుడు ఏంటంటే మొత్తం కుంటుపడిపోతాయి. ఇప్పుడు ఉపాధి హామీ డబ్బులు బాగా డౌన్లోడ్ అయినాయి, ఇప్పుడు పేమెంట్ చేయాలి. తర్వాత ఏంటంటే పెన్షన్లు కూడా ఎస్ఎస్పీ అంటారు, సోషల్ సెక్యూరిటీ పెన్షన్ కూడా ఈ మంత్ ఎట్లా తెలియదు మాకు. మేము స్ట్రైక్ సమ్మెలు దిగినాం. ఎందుకు దిగినామంటే మేము ఇంతకుముందు 1 వీక్ ఆర్ 10 డేస్ చేసినాం సమ్మె. చేసినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు, ఓకే అన్నారు, చేస్తాం పోతాం అంటే నోటి మాట ఒప్పుకున్నాం, విరమించుకున్నాం. కానీ ఏమీ చేయలేదు. తర్వాత ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ముందు కూడా ధర్నా జరిగింది. ఒక 10,000 మంది ధర్నా జరుగుతో దాన్ని ఏం ఫలితం లేకుండా పోయింది. డీజీ అని ఉంటాడు, ఆయన కూడా టాక్స్ అయినాయి మొన్న ఒక సాటర్డే రోజు, మళ్ళీ నిన్న కూడా అసలు టాక్స్ మొత్తం ఫెయిల్యూర్ అయిపోయినాయి. కాబట్టి మేము భారతదేశం మొత్తం ఆల్ ఇండియా పోస్టల్ ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ అది జీడిఎస్ అంటారు, గ్రామీణ డాక్ సేవక్స్ అంటారు, అందుకొరకు మేము సమ్మె చేస్తున్నాం. మా కోరికలు ఏంటంటే మేము కోరింది, మేము ఎన్ని ఏదో ఉత్తమ కోరికలు మేము కోరలేదు. ఎందుకంటే పే కమిషన్ 10 ఇయర్స్కి ఒకసారి ఏ గవర్నమెంట్ అయినా చేసింది, ఈ ప్రభుత్వం అతను ఇప్పటివరకు ఏం చేస్తలేదు. కాబట్టి మేము సమ్మెలోకి దిగినాం. ఎన్ని రోజులైనా ఇది సమ్మె చేస్తాం మేము, ఎందుకంటే నిరవధిక సమ్మె. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ ఈ నెల 23న జన్ ఏక్తా జన్ అధికార్ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మ తెలిపారు. ఇందులో అన్ని వర్గాల ప్రజలు హాజరై ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ పతనం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మ హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా నెరవేర్చడం లేదన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మాట తప్పిందన్నారు. దేశంలో కార్పొరేట్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. దేశంలో రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని చెప్పి ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుతో ఉన్న విద్యను సాధారణ విద్యార్థులకు బీజేపీ ప్రభుత్వం దూరం చేస్తుందని చెప్పారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బాలరాజ్, దశరథ్, నరసింహులు, రాజమణి, భూదేవి, ప్రవీణ్, కాశీం, లింగం, శ్యామల, రవి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకత్వంలో కొనసాగుతున్న పాలన ప్రజా అనుకూలం కాకపోగా ప్రజా వ్యతిరేకంగా ప్రజల పాలిట శాపంగా మారినటువంటి పరిస్థితి నేడు నెలకొని ఉంది. కార్పొరేట్ శక్తులకు సంస్థలకు ఊడిగం చేస్తూ వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని విధానాలను అమలు చేస్తూ ప్రజల కడగళ్లను రోజు రోజుకు పెంచుతున్నటువంటి బీజేపీ పాలనను నిరసిస్తూ 23వ తారీఖున నిరసన ప్రదర్శనలు ఎక్కడికక్కడ నిర్వహించటానికి దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలకు చెందిన ప్రజా సంఘాలు అన్నీ కూడా ఐక్యంగా ఈ 16 నుండి 22 వరకు అనేక నిరసన కార్యక్రమాలను కొనసాగించటం, 23న నిరసన ప్రదర్శనలు ఎక్కడికక్కడ నిర్వహించటానికి పిలుపునిచ్చి ఉన్నాయి. ఈ పిలుపులో వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. బీజేపీ ఎన్నికలలో ఎన్నికల ప్రణాళికను ప్రకటించిన రోజున అనేక వాగ్దానాలు, ప్రజా ఆకర్షణీయమైన వాగ్దానాలను గుమ్మరించి ప్రజల ఓట్లన్నింటినీ దండుకొని రాజకీయ అధికారం చేజిక్కించుకున్న తర్వాత కార్మికుల, రైతుల, వ్యవసాయ కార్మికుల, యువతకు ఉద్యోగాలు కల్పించటంలో, వీరందరి సమస్యలు పరిష్కరించటంలో ఘోరంగా వైఫల్యం చెందింది. వారి అసలు లక్ష్యం ఈ దేశంలో కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకు కొమ్ము కాయటం, నిరుపేద ప్రజల స్థితిగతులతో సంబంధం లేకుండా వారు ఎన్ని ఇబ్బందులకు గురైనా సరే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర జీవిత వస్తువులను సరఫరా చేయటంలో కానీ, యువతకు ఉద్యోగాలు ప్రతి సంవత్సరం లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాము అని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించటంలో కూడా యువకులకు అట్లాగే విద్యార్థులకు ఈ రోజున ప్రైవేటు యూనివర్సిటీ బిల్లుల పేరుతో ఉన్న విద్యను కూడా సాధారణ విద్యార్థిని విద్యార్థులకు దూరం చేయటానికి పూనుకున్నటువంటి ప్రజా, రైతు, కార్మిక, యువజన విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ
వీరందరూ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకపోతే ఈ దేశంలో పాలన కొనసాగించనీయము అని హెచ్చరిక చేయటానికే ఈ నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తూ ఉన్నాము. అందుకోసమే ఈ వీటన్నింటిలో వేలాదిగా కార్మికులు, రైతులు, యువకులు, వ్యవసాయ కార్మికులు పాల్గొనాల్సిందిగా. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ధర్నా చౌక్ వద్ద గ్రామ పంచాయతీ ఉద్యోగులు చేపట్టిన నిరసన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 8 రోజులకు చేరుకున్నాయి. ఈ దీక్షలో బీర్కూర్, మాచారెడ్డి మండలాలకు చెందిన గ్రామ పంచాయతీ ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాచారెడ్డి మండల గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. ప్రభుత్వ గ్రాంట్ ద్వారా కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గంగారాం, ప్రతినిధులు సాయిలు, శంకర్, హరి, ఉస్మాన్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు 8వ రోజు రిలే నిరాహారం చేపట్టడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మా డిమాండ్స్ ప్రధానంగా ఏంటంటే ప్రతి కార్మికునికి ఉద్యోగ భద్రత కల్పించాలి, అదేవిధంగా 18,000 తగ్గకుండా వాటర్ మెయిన్ కానీ స్వీపర్ కానీ గ్రామ పంచాయతీలో పనిచేసే కారోబారులు, ఎలక్ట్రీషియన్ అందరికీ 18,000 తగ్గకుండా జీతాలు చెల్లించాలి ప్రజల ద్వారా అని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా 5 సంవత్సరాలు ఎవరైతే సీనియారిటీగా ఉన్నారో అనుభవం ప్రతి ఒక్కరికి ప్రమోషన్లు ఇచ్చి కారోబార్లను కార్యదర్శులుగా, వాటర్మెన్లను ప్లస్ స్వీపర్లకు అందరికీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి ఎందుకంటే మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఎన్నో మోసాలు చేసిపోయినాయి కాబట్టి కనీసం మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీ కార్మికులు అందరికీ సమాన వేతనాలు ఇచ్చి వారి ప్రజల ద్వారా చెల్లించాలని కోరుచున్నాం. అదేవిధంగా ఇలా ఎలక్షన్ కమిషనర్ చెప్తుండ్రు గ్రామ పంచాయతీ ఎలక్షన్ తొందరగా చేస్తామని, ఎవరితోటి ఇలా గ్రామ పంచాయతీ కారోబారులు కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది లేకపోతే వారితో ఎలక్షన్ వరకు కాయేది కాదు. ఇలా మమ్మల్ని వెటిచాకరి చేపించుకొని 1,000కో 2,000కో జీతాలు ఇస్తూ కాలం నిలదీస్తున్నారు. అందుకే ప్రధాన డిమాండ్ మాకు సర్పంచులు చేంజ్ అయినప్పుడల్లా ప్రతి ఒక్కరిని తొలగించడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం. మన ముఖ్యమంత్రి మాపై దృష్టి సారించి త్వరలో చేస్తారని కూడా ఆశిస్తున్నాం. ఎల్లారెడ్డి మండలంలోని అంగన్వాడీల పనితీరుపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు సమావేశం ఏర్పాటు చేసినా సిడిపిఓ సమావేశానికి హాజరు కావడం లేదని, అంగన్వాడీలో నెలకొన్న సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎల్లారెడ్డి మండల సరసభ సమావేశం బాడిబడిగా జరిగింది. ఎల్లారెడ్డి మండల పరిషత్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు నక్క గంగాధర్ అధ్యక్షతన మంగళవారం మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్లు, ఎంపీటీలు అధికారుల పనితీరును ఎండగట్టారు, అధికారుల విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అంగన్వాడీ సిడిపిఓ కానీ ఎల్లారెడ్డి సూపర్వైజర్ కానీ సమావేశానికి ఎందుకు రావటం లేదని ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. అంతేకాకుండా వారికి బదులుగా నాగిరెడ్డిపేట మండల సూపర్వైజర్ని సమావేశానికి ఎందుకు పంపారని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులకు నిలదీశాడు. కొన్ని గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్లు మూసి ఉంటున్నాయని, మరికొన్ని గ్రామాల్లో చిన్నారులకు భోజనం అందించడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎంపీపీ గంగాధర్ కలగజేసుకొని అంగన్వాడీ సిబ్బంది విధులు సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. లేకుంటే చర్యలు తప్పవని చెప్పారు. అనంతరం వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. అలాగే సమావేశానికి సంబంధించిన ఎజెండాను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సామిల్, ఏఎంసీ చైర్మన్ వెంకటరామిరెడ్డి, ఎంపీడీఓ సతీష్ రెడ్డి, ఎక్సైజ్ సిఎస్ స్వామి, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్దా ప్రైవేట్దా మీ ఇష్టమా? మీరు ఒక సంస్థను తోలుకొని అర్థం బాధ కొత్తపల్లి వచ్చింది మొన్న, అంటే ఒక సర్పంచ్కి ఇన్ఫర్మేషన్ ఇయ్యరా? విడి గారు వచ్చారు, మీరు ఇయ్యరా? మీరు లోకల్లో మీరు ఎందుకున్నారు? అదే మీరు ఎందుకు పోయారు? మరి అడుగునా, మీరు ఎందుకు పోయారు? లోకల్ ఉన్నప్పుడు పోతే మీరు పోయినప్పుడు మాకు ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ ఇయ్యద్దా? అంటే మీరు ఇష్టపడి పోతారా? చూసుకుంటూ వస్తారా? అంటే మీరు ప్రైవేట్ సంస్థ అనుకుంటారా?
అటక్కిన దాండాలి. 6 నెలల నుంచి స్కూల్ బంద్ ఉన్నది, ఏం చేస్తారు మీరు? 6 నెలల నుంచి స్కూల్ బంద్ ఉందన్న, ఏం చేస్తారు మీరు? అట్టగాడ ఫుడ్ లేదు, పిల్లలకు ఏది లేదు, ఏం చేస్తారు? 6 నెలల నుంచి స్కూల్ బంద్ ఉన్నది. టీచర్కు లీవ్ ఇస్తే, లీవ్ ఇచ్చే అధికారం నాకు లేదని చెప్తారు మీ సూపర్వైజర్. నీ సిడిపి ఎట్లా ఇచ్చింది లీవ్ 6 నెలలు? అవు కటకిన తాండ టీచర్కు ఎందుకు 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 అదే మరి సమాధానం చెప్పాడు కానీ ఎందుకు వచ్చావు నువ్వు? సమాధానం చెప్పే అవసరం లేదు, తెలియదు ఎందుకు వచ్చావు? ఇట్లా పంపారు మీరు లోకల్ కాదు, మీరు నాగిరెడ్డి పెట్టి మీకు ఏం తెలుసా చెప్పు. అట్లా కాదు మేడం, మీకు మీరు లోకల్ కాదు, మీరు నాగిరెడ్డి పెట్టారు, మీకు ఏం తెలుస్తుంది? 6 నెలల నుంచి కటక్ కింద సెంటర్ బంద్ ఉన్నది, వాళ్ళ ఫుడ్ ఏమి ఇవ్వాలా నువ్వు ఆ పిల్లల కింద ఏమి ఇస్తారు? అవును ఎందుకు చెప్పే మీరు చెప్తే కట్టం అయిపోతుంది. ఏం మాకు సమాధానం చెప్పడం కావాలి, మీరు ఆడ చెప్తారా అయిపోతుంది? వంద చేస్తాం అయితే ఆ చెప్తే మీరు మా ఆడ మస్తు చెప్తారు, మా దగ్గర తెలుసు మాకు సమాధానం కావాలి. ఏం చెప్తారు మీరు? ఆ పిల్లల నుంచి స్కూల్ నడుస్తలేదా? నాకు లేదు నేను అడిగిన టీచర్ పైచదులు పోతాడు మేడం, ఒక 2 మంత్స్ లీవాట్ ఇస్తారా అని నాకు నా అధికారంగా లేదని చెప్పింది. మీరు పీడికి అడగని చెప్పింది, పీడి దగ్గర దొరకపోయినండి ఆమె, పీడి దగ్గర దొరకపోతే పీడి మాకు చెప్పినాక లీవ్ నా పరిధిలో లేదని చెప్పింది మేడం. ఎట్లా లీవ్ ఇచ్చి ఇప్పుడు 6 నెలల నుంచి సెంటర్ బంద్ ఉన్నా, పిల్లల ఫుడ్ లేదు, తెలుసు అందా ఏం లేదు ఎట్లా మరి? ఇష్టం వచ్చినట్టు మీరు ఇష్టం వచ్చినట్టు రాజ్యం మీరు మొన్న వచ్చి ఆసాం బాగు సర్పంచ్ గండి మాసం పెట్టి సర్పంచ్ ఇస్తారు కదా, గండి మాసం పెట్టి సర్పంచ్ ఉంటారు కదా, మీరు వచ్చి ఇన్ఫర్మేషన్ ఏం చేస్తారు చెప్పు. అవును మేడం మీరు ఎక్కడ పోయింది కొత్తపరకు, మీరు ఎక్కడ పోయింది కొత్తపరకు, నాకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ పోయింది సలం కదా. మీరు వచ్చిన అడుగుతున్నా ఆ విషయం అడుగుతుంది, మీరు వచ్చింది ఆ రోజు మీరు అలా దొరుకుని వచ్చింది అని ఆ రోజు అడగాలి మాకు, మీరు మాకు చెప్పాలి. నేను మీ ఊరికి వస్తున్నాం, యోగి స్వచ్ఛంద సంస్థ దొరుకుని వస్తున్నాం, నాకు బిల్డింగ్ చేయడానికి తెలుసు ఆల్రెడీ ఇంతకుముందే వచ్చింది, కానీ మీరు పేరు చూస్తారు, పేరు ఏం చూపిస్తాను, ఎవరో చూపిస్తారా? బలవంతాన్ని పెట్టేయడానికి మాత్రం అడుగుతారా? లేదు పెట్టేయడానికి అవకాశం లేదు. నాకు మీకు విషయం తెలవడానికే చెప్పాను. మీరు పెట్టిన తీర్మానం తీసుకున్నారు, మిగతా కూడా అక్కడ తీర్మానం తీసుకుంటున్నారు. తీర్మానం కావాలంటే శ్రీమంతారు నా సెల్ సక్సెస్ అని వింటున్నాను, కానీ మొత్తం మొత్తం ఆదాయం రావడం వల్ల నాకు ఏంటంటే జీవో నెంబర్ 14 ప్రకారం మున్సిపల్లో కార్మికుల వేతనాలు పెంచుతూ కౌన్సిల్ తీర్మానం చేసినందుకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని చైర్మన్ స్వగృహంలో మున్సిపల్ చైర్మన్ పిప్పిరి సుష్మను మంగళవారం మున్సిపల్ కార్మికులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మిఠాయిలు తినిపించుకుని కార్మికులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుడు నరసింహరావు మాట్లాడుతూ కార్మికుల జీతాలు పెంచినందుకు కౌన్సిల్ సభ్యులందరికీ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ గంప గోవర్ధన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు ఆయుజ్, లక్ష్మణ్, రాజనర్సు, ప్రభాకర్, రాజు, కృష్ణ, సాయిరాం, బుధయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామ శివారులోని బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ నుంచి కామారెడ్డికి వెళ్తున్న కారును హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. అందులో ఉన్న వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు, దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
కామారెడ్డి పట్నం చెందిన సాత్విక్ అనే వ్యక్తి తన కారును సర్వీసింగ్ చేయించేందుకు సిల్సిలా రోడ్డు మీదుగా బయలుదేరాడు. సరిగ్గా కామారెడ్డి శివార్లోని నర్సన్నపల్లి బైపాస్లోకి వెళ్తుండగా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. దీంతో కారు ఎగిరిపడి బైపాస్ పక్కన ఉన్న హైమాస్ లైట్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. కారు నడుపుతున్న సాత్విక్కు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో టేక్రియాల్ బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తలపించే విధంగా ఈ ప్రమాదం జరిగింది. సాత్విక్ అదృష్టం బాగుండడంతోనే ప్రాణనష్టం కలగలేదు. సగం టర్న్ చేసినాక అతను వచ్చి లారీ అతను ఫుల్ స్పీడ్లో ఉండి గుర్తించింది. మొత్తం టర్న్ అయిపోయాక ఇంటర్ సైడ్ గుర్తిస్తే అతను లూప్కి వచ్చి ఇక్కడ సగం డివైడ్ అయిపోయింది. బండి స్పీడ్లో ఉండి బండి వెహికల్ బాగా స్పీడ్లో ఉండే లారీ. ఈరోజు కామారెడ్డి బైపాస్లో కొల్లూరి శ్రీనివాస్ గారి కారు యాక్సిడెంట్ అయింది. యాక్చువల్గా కారు సర్వీసింగ్ కోసం తీసుకురాగా బైపాస్లో లారీ వచ్చి ఉద్దేశించారు. ఈ యొక్క కారును వాళ్ళ అబ్బాయి హుండాయి షోరూమ్కు సర్వీసింగ్కి తీసుకురాగా యూటర్న్ చేసుకున్న సమయంలో ఈ కారుకు యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదవశాత్తు శ్రీను గారి అబ్బాయికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. భగవంతుని దయ వలన అబ్బాయి బతికి బయటపడ్డాడు. తనకు వచ్చిన రైతు బంధు చెక్కును నగదుగా మార్చుకునేందుకు బ్యాంకుకు వెళ్లి గంటల తరబడి ఎండలో క్యూ లైన్లో నిలబడ్డాడు ఓ రైతు. దీంతో అస్వస్థకు గురైన ఆ రైతు వడదెబ్బతో మృతి చెందాడు. ఈ సంఘటన బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట కొనతాండలో చోటు చేసుకుంది. బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట కొనతాండకు చెందిన 68 సంవత్సరాల వయసు ఉన్న లచ్చానాయకు 2.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందుకు సంబంధించిన 8,000 చెక్కును అధికారులు లచ్చానాయకు అందజేశారు. దీంతో చెక్కును నగదుగా మార్చుకునేందుకు బాన్సువాడలోని తాడ్కోల్ రోడ్డు వద్ద గల కార్పొరేషన్ బ్యాంకుకు సోమవారం ఉదయం చేరుకుని ఎండలో క్యూ లైన్లలో నిల్చున్నాడు. ఎక్కువ సంఖ్యలో రైతులు ఉండటంతో గంటల తరబడి ఎండలో ఉండటంతో తీవ్ర అస్వస్థతకు గురై ఇంటికి వెళ్ళిపోయాడు. దీంతో వాంతులు విరోచనాలు కావడంతో వైద్యులు ప్రథమ చికిత్సలు నిర్వహించారు. సోమవారం రాత్రి లచ్చానాయక్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి 3 కుమారులు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పథకం పెట్టడం వల్ల నిన్న క్యూ లైన్లో నిలబడి అస్వస్థతకు గురి అయి నిన్న నైట్ రాత్రి సెలైన్ బాటిల్లో ఎక్కించాము. కానీ అది ఎక్కువ ఎమోషన్ ఎక్కువ అయిపోయి రాత్రి నైట్ చనిపోవడం అయింది. ఎందువల్ల అంటే ఆయన ఏజ్ పర్సన్, 65 ఏజ్, 2 ఎకరాల చెక్ ఉండే. రోజంతా క్యూలో నిలబడి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, అంతకుముందే ఫీవర్ వస్తుంది. అక్కడ క్యూ లైన్లో నిలబడ్డప్పుడు కూడా పోలీస్ వాళ్ళు కూడా సహకరించలే. అక్కడ ఏజ్ పర్సన్ అని చెప్పినా కూడా అందరూ క్యూ లైన్లోనే రావాలని చెప్పారు. వినలే ఎవరు అక్కడ ఉన్న వాళ్ళు కూడా. సంబంధిత శాఖ వాళ్ళు కూడా, అగ్రికల్చర్ వాళ్ళు కూడా సహకరించలే. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరించలే. ఎక్కువ విరేచనాలై నైట్ చనిపోవడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం చేయగలరని. వాళ్ళకి ఇల్లు కూడా లేదు సార్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా లేదు, 3 గుడిసెలే ఉన్నాయి. పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, పేద కుటుంబం. ప్రభుత్వం నుంచి మన పోచారం శ్రీనివాస రెడ్డి సార్ గారు ఏదైనా సహాయం చేయగలరని, వారి కుటుంబాన్ని ఆదుకోగలరని సైవినంగా కోరుకుంటున్నాను. వసరాం నాయక్ ఇబ్రాహిం పెడతానండ, గ్రామస్థం లచ్చానాయక్. నిన్న బ్యాంకు వ్యవసాయ చెక్ కోసం వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత అక్కడ కొద్దిగా వాంతులై అడ్డం పడిపోయాడు. అడ్డం పోయిన తర్వాత మళ్ళీ అక్కడ స్కూల్ తీసుకుని, గోల్ తీసుకున్నాక ఇంటికి తీసుకొచ్చినాక నైట్లో 3 గోడానికి చనిపోయాడు. చనిపోయినాక ఇప్పుడు ఇవాళ ఇంటి బాంధవులు బాగా బాధపడుతున్నారు. చాలా ఘోరంగా అయిపోయింది అన్న పిల్ల మంచి ఉండి ఇంట్లో మంచిగా ఉండని. 2 ఎకరాల భూమి ఉంటుంది ఆయన, 2 ఎకరాలు 5 సార్లు పొలం ఉంటుంది. ఈ కేసీఆర్ రైతు బంధు పథకం
నిన్న బాన్సాడలో చెక్కు కోసం బ్యాంకుకి వెళ్ళిండు, కార్పొరేషన్ బ్యాంకు. అయితే అక్కడ క్యూలో నిలబడ్డారు. ఆయన చాలా ఏజ్డ్ మనిషి. అయితే వడదెబ్బ తొలగిందో ఏమో, మరి నైట్ అత్తి నైట్ సాయంత్రం వచ్చేసి విరేచనాలు వాంతులు ఎక్కువగా ఆగినాయి. గ్లూకోజ్లు సెలైన్స్ ఎక్కిచ్చినాము ఆయన కూడా నైట్. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవసలు నమస్కారం. కీప్ వాచింగ్ కేడిజిటల్.